హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాక్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి ముందుగా అన్నయ్యలు తమ్ముళ్ళు అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి అన్నయ్యలు తమ్ముళ్ళు మీరందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనసారా కోరుకుంటూ మీ సిస్టర్ లక్ష్మి నేను ఇలా సింపుల్గా వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకున్నానండి వరాల ఆ వరలక్ష్మి అమ్మవారి చల్లని దీవెనలు మన అందరిపై ఉండాలని అమ్మవారి కరుణా కటాక్షాలతో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా చాలా పుణ్యప్రదమైన రోజు కాబట్టి ఈ రెండవ వారమైనా శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయలేని వారు మూడవ వారమైన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చండి అలాగే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా కనకధార స్తోత్రము ఇక శ్రీ సూక్తము లక్ష్మీ అష్టకము గనుక పఠించినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన్ని అనమాట అంటే అనవసరపు ఖర్చులు అనేవి తగ్గుతాయి అలాగే ఆర్థికంగా మనకి ఏ వృత్తి వ్యాపారం అయితే చేస్తున్నామో వాటిలో మనకి మంచి లాభం అనేది కలిగిస్తుంది అనమాట అలాగే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది శీఘ్రంగా కలగాలంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని మనం మొదటిగా పూజించాలన్నమాట అలా పూజించినట్లయితే మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుందండి అలాగే లక్ష్మీ నారాయణ హృదయం స్తోత్రం కనుక పఠించినట్లయితే ఈ శ్రావణ మాసంలో అమ్మవారు అలాగే స్వామివారి అనుగ్రహం మనకి కలుగుతుందనమాట ఆ ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం అనేది ఎప్పుడు మన అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటే మీ లక్ష్మి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్